గురువైన భార్య ఆత్మజ్ఞానంతో పాటు సిద్ధులు కలగవచ్చు లేకపోనూవచ్చు ఆత్మానుభవానికి పూర్వం వారిని కోరి ఉన్నవానికి ఆత్మసిద్ధి తరువాత అటువంటివి కోరకుండానే అవి స్ఫురించవచ్చు కేవలం ఆత్మానుభవమే అభిలషించేవారు ఉన్నారు వారు అటువంటి శక్తులను ప్రదర్శించరు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత కూడా సిద్ధులకై యత్నించుట సాధించుట ఉంది కాని అవి పరుల మేలుకై ఉపదేశించినవి అంటూ ఈ కథ చెప్పారు శిఖిధ్వజుడు అనే రాజు నియమనిష్టలు గల ప్రజారంజకుడైన పాలకునిగా ప్రసిద్ధి చెందాడు అతని రాణి చూడాలా ఆమె తల్లిదండ్రులకు నోముల పంటగా పుట్టిన అరుదైన స్త్రీరత్నం జన్మురాలు అందం తెలివితేటలు ప్రసన్నత సద్గుణ గుణాలతో ఆమెకు ఆమెయ్యేసాటి వీటన్నింటినీ మించింది ఆమె సత్యప్రియత్వం సత్యం వదా ధర్మం అనే శృతివాక్యాన్ని యథాతథంగా ఆచరించేది భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పుట్టినట్లుండేవారు అటువంటి వీరిద్దరూ యవ్వన విజృంభణలో లెక్కలేని రాజభోగములను అనుభవించారు శరీర పటుత్వం సిరి సంపదలు అంతులేని పరివారం అన్నింటినీ మించి ఒకరంటే ఒకరికి అమితమైన మక్కువ సుఖభరిత జీవనంలో కాలం ఇట్టే గిర్రుల తిరిగింది చిల్లుకుండలో నీటివలె వారి యవ్వనం తరిగిపోయి మంచువాన తగిలిన పద్మాల వలె సౌందర్యం వికారానికి గురైంది క్రమంగా ఆకర్షణలన్నీ వెనకబడుతుండగా సంసార అనుభవం భారంగా తోచసాగింది వారిద్దరూ తరచూ ఒకచోట కూర్చుని తమ తమ అనుభూతులను చెప్పుకుని విశ్లేషిస్తూ ఎప్పటికీ చెడని సౌఖ్యాన్ని విచారించగా అది ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమని గ్రహించారు నియమబద్ధమైన జీవితాన్ని అవలంబించి ధ్యానయోగాన్ని అభ్యసించారు అయితే సహజంగానే సూక్ష్మగ్రాహి అయిన చూడాల ఆధ్యాత్మిక సాధనలో త్వరిత పురోగతిని సాధించింది నిరంతరం ప్ర ప్రశాంత చిత్తంతో ఆత్మవిచారాన్ని సాగించేది అనతి కాలంలోనే ఆమెకు ఆనంద స్వరూపమైన ఆత్మ సాక్షాత్కరించింది వీలైనప్పుడల్లా ఆత్మనిష్టలో గడపసాగింది విధి విహిత కర్మలను అనాసక్తంగా నిర్వర్తిస్తూ నిస్సంగంగా వ్యవహారములను చక్కబెట్టసాగింది కామనలను ద్వంద్వాలను గడిచిపోయిన ఆమె పావన మనస్సు వస్తువులపై భ్రాంతిని సంపూర్ణంగా విసర్జించింది ఆ కారణంగా ఆమె మది ఆనందమునకు నిధి అయ్యింది తెంపులేని ఆత్మనిష్ట కారణంగా ఆత్మయందు నిశ్చయాత్మక బుద్ధి సహజమై అవాజ్మానసోచరమైన బ్రాహ్మీ స్థితి ఆమెను వరించింది ఆ కారణంగా ఆమె శరీరం వసంతకాలంలో చిగిరించిన పూతీగబలే ఇది అది అని చెప్పరాని వన్నెను సంతరించుకుంది ఈ ప్రకాశాన్ని చక్కగా గుర్తించిన శిఖిధ్వజుడు ఆశ్చర్యం పరవశత్వం సమ్మిళితం కాగా దేవి ఎక్కడిది నీకీ కొత్త తేజం సౌందర్యం దివ్యభావాన్ని రేకెత్తిస్తోంది సుమా నీ నడతలో పొందిక మాటలో మార్ధమం చేతలో సవ్వడి లేని సామర్థ్యం ఇప్పుడు కొత్తగా నడమంత్రపు సిరిబలి చేరాయి సౌకుమార్యం వీర్యం కలిసి స్రవిస్తున్న నీ వ్యక్తిత్వం చక్రవర్తిని నాకే బింకాన్ని కలిగిస్తుంటే నమ్ము ఇది స్వచ్ఛమైన బ్రాహ్మీ సౌందర్యమే అని సుస్పష్టం అయినప్పటికీ నా కుటుహాలన్నీ కుదుటపరిచేలా యథార్థాన్ని వివరించవు అంటూ వేడుకున్నాడు కపటం లేని నమ్రతతో అలా తనను అవశురాలను చేసిన భర్తకు హృదయాన్ని విప్పింది సాధ్వి నామరూపాత్మకమైన ఈ దృశ్య ప్రపంచాన్ని తిరస్కరించుట చేదాన్ని దాటిపోయి రెండవది లేదని లేనిది ఏకమని చెప్పబడేది స్వర్వం నశించాక మిగిలి ఉండేది అన్నింటినీ చూసే దృక్కైన సద్వస్తువు నాకు లభించింది నీవు చూసే ప్రకాశానికి కారణం అదే అన్నింటికీ అదే ఆధారం ఎన్నిన్ని చిత్రాలు ఏ రకంగా వేద్దామన్నా దానికి తెర ఎలా ఆవశ్యకమో అలా భోగవస్తువులపై భ్రాంతి నశించుట చేత ఇంద్రియములకు విడివశాత్తూ లభించిన వాటి మాత్రం చేత తృప్తి లభిస్తోంది అందుచేత అవి భోగవాన్ భోగానుభవంతో పాటు ప్రతిఫలింపచేసే దుఃఖాన్ని శ్రమభారాన్ని కలగచేయుటలేదు చెడని సంతృప్తి ప్రసన్నతల ఫలితమే నీవు చూస్తున్న నా శరీర కాంతి ఇంద్రియాల ద్వారా గ్రహించే వస్తువుల చేత ప్రభావితం కాను ప్రపంచం కాని దానిని కృతకం అంటే తయారు కాని దానిని సదా నా ఎందు చూస్తున్నాను ఆ కారణం చేత నా హృదయంలోని ఆత్మవిజ్ఞాన ప్రకాశం కొంత తుణికి దేహప్రకాశంగా కనిపిస్తోంది లేకుంటే చెడదేహ లేకుంటే జడదేహానికి ఎక్కడిది ఆ చైతన్య లక్షణమైన తేజస్సు ఇలా సంభాషించిన తన రాణిని చూసి ఎగతాళిగా నవ్వి సిఖిధ్వజుడు సంపదలను బంధువులను లోకాన్నీ త్యజించి చిరకాలం అడవుల్లో ఉండి ఏకాంతంలో తప్పించే సాధువులెక్కడా సకల భోగాలతో నిండిన రాజభవనంలో నివసించే నీవెక్కడ వారికి కూడా సులభంగా లభించని జ్ఞానం నీకు లభించడమా అసత్యముచే తపస్సు క్షీణిస్తుందని మరిచావా అంటూ పరిహసిస్తూ వెళ్ళిపోయాడు భర్త అపార్థానికి కారణం అజ్ఞానంతో కూడిన అపోహ వివేకశూన్యత అవిచారం ఆత్మవిచార లోపం అనుకుని రాణి నిర్విచారంగా ఉండిపోయింది ఈ అభిప్రాయ భేదం వారి పరస్పర అనురాగమయ జీవితానికి ఏ విధంగానూ అవరోధం కాలేదు ఇది వారి సంస్కార ఔన్నత్యానికి తార్ఖాణం రాణి పూర్వం వలనే తన నెమ్మదిని సమతాస్థితిని అవలంబిస్తూ కోరికలను పూర్తిగా నిర్జించి నివసించసాగింది ఇంతలో ఆమెకు ఒక ఉపాయం తోచింది యోగ విద్య చేత ఆకాశకమైన శక్తిని సంపాదించగలిగితే తన భర్త ఆత్మజ్ఞాన సాధనకు ఇది స్ఫూర్తిదాయకం కావచ్చునని ఊహించింది లోక విరుద్ధమైన మానవాతీత శక్తులకు వారు ఎవరు మహారాజు సైతం నృత్యం సంగీతం చిత్రలేఖనం మొదలైన సున్నిత కళల కంటే ఇంద్రజాల విద్యకే అధికంగా పరవశిస్తాడు ఇలా భావించి ఏకాంత సమయాల్లో ఆ రాణి స్థిరాసనం వేసుకుని యోగాభ్యాసం చేయసాగింది ఇక్కడ వశిష్ఠుడు రాముని ప్రశ్నకు సమాధానంగా అష్టసిద్ధుల సాధనను గురించిలా వివరించారు అణిమ గరిమ మహిమ ఈషత్వాది అష్టసిద్ధుల సాధనకు ప్రాణాయామం ముఖ్యమైన అంగం దృశ్యమాన వస్తువులపై దృష్టిని మరల్చడం దీనిలోని ప్రాథమిక దశ ఆహార విహారములు పూర్తిగా నియంత్రించాలి స్థిరాసనాన్ని సిద్ధింపచేసుకోవాలి దేహ మనశ్శుద్ధిని పెంపొందించుకోవాలి కామక్రోధాది సకల తీవ్ర భావాలను క్షమింపచేయాలి ఈ సాధనలో నిష్ణాతుడైన గురువు యొక్క ప్రత్యక్ష ఉపదేశం మార్గదర్శకత్వం అత్యావశ్యకం గురువు యొక్క పర్యవేక్షణలో చేయని ఈ హఠయోగ సాధన విపరీతములకు ప్రమాదములకు కూడా దారితీయవచ్చు ప్రాణసంచారమును దాని ద్వారా ప్రాణ ప్రకృతిని సాధకుడు అవగాహన చేసుకుని క్రమేపీ వాటిని నియమించగలిగితే ఈ ఆ నిరుద్ధ ప్రాణాలు సేవకులై ప్రపంచమును దానిపై ప్రభుత్వమును సాధకుని ముందు ఉంచుతాయి మోక్షమునూ అష్టాంగ కలుగు చేస్తాయి శరీరంలో గల వందనాడులలో ఆంత్రవేష్టనిక అనేది ఉంది ఆ బ్రహ్మ కీటకం పర్యంతం అందరిలోనూ ఈనాడి ఉన్నదయ్యా అత్యంత సున్నితమై చలికి వణికే పామువలే అది చుట్టని చుట్టుకొని పడుకుని ఉంటుంది సమస్త ప్రకృతి శక్తులపై ఆధిపత్యాన్ని మనగూర్చే శక్తి దీనిలోనే ఉంది రచ్చగొట్టబడిన వలె బొసలు కొడుతూ సర్వదా మనసును చలిప్పచేసేది ఈ శక్తియే ధ్యానంచేతనే ఇది శాంతించి జ్ఞాన కిరణములచే ఆధ్యాత్మిక శక్తిగా రూపొందగలదు మనసు ఏది భావిస్తే దాన్నే ఈ కుండలిని పరిణమింపజేస్తోంది దేహాన్ని భావించడం వలన దేహాన్ని ఏర్పరిచి పుట్టలో కులకొలలాడే పాముల వలె అందులోనే నివసిస్తోంది పాము ఉంటేనే పుట్టకు భయపడేది పూజలు చేసేది అలాగే కుండలిని ప్రాణ అపాన వాయువుల రూపంలో పైకి గ్రంథకి విపరీతంగా సచలించేది ఇదే ఈ సంచలనాన్ని అదుపు చేయడమే ప్రాణాయామ సాధన అప్పుడు ప్రాణశక్తి నష్టపోక కుండలిని హృదయంలో విశ్రమిస్తుంది అటువంటి వారికి వ్యాధులు రావు అది ఎలా అని ప్రశ్నించిన రామునికి వశిష్ఠులు ఇలా వివరించారు వ్యాధులు రెండు రకాలు శారీరక మానసిక శరీరానికి వచ్చేవి రెండవ దశగా చెప్పబడ్డాయి మనసును ఏడిపించేవి వాసనలు అనే ప్రాథమిక వ్యాధి మన ప్రస్తుత అస్తవ్యస్త స్థితికి ఆత్మజ్ఞానం లోపించి ఇంద్రియములపై అదుపు తప్పుటయ్యే కారణం దానిచేతనే కామన అహంకారం ఉధృతమై సర్వశుభకరమైన స్వరూపస్థితిని మరచి ఈ రుచులాంటి దేహాన్ని కొని తెచ్చుకున్నది ఈ మనో సంకల్పాలు విజృంభించగా జీవుడు బరితికించి చేతికొచ్చినట్లు చిత్తమొచ్చినట్లు విధి నిషేధములను మరచి పనిచేయగా వాటి ఫలితాలే రెండవ దశలోని శారీరక రోగాలుగా పరిణమించేవి మానవుని చలచిత్తం కారణంగా అశుచి భోజనం చేయుట అపవిత్ర ప్రదేశాలను దేశాలను సంచరించుట అకాలములో కర్మాచరణ దుస్సాంగత్యం చెడుకోరికలు ఈ కారణాల చేత ప్రాణనాడులు కుచించుకుని పోయి వాటిలో శ్రేయస్కరమైన ముఖ్య ప్రాణం యొక్క సంచారం కలత చెందుతుంది అసలు శరీరమే ఒక పినరోగం దానికి తోడు పై కారణాల వల్ల దానికి మరిన్ని జాడ్యాలు అనుబంధంగా వస్తాయి ఇక ఈ ప్రాథమిక ద్వితీయ రోగాలను నివారించే విధానం వినుము ప్రాథమిక జాడ్యం రెండు స్థాయిల్లో ఉంది సామాన్య సార చెడు వృత్తులు శరీరంలో ప్రతిఫలించగా కలిగే దేహ రోగాలు సామాన్యమైనవి వాటిని చెడు ప్రవృత్తి వదలుట చేత దాటవచ్చును లేక వైద్యులు మందులు మంత్రాలు యంత్రాలు ఇంకా ఎన్నో రకాలైన చికిత్సా ప్రక్రియలు ఉన్నాయి ఇక పునర్జన్మను కలిగించే మనసు యొక్క జాడ్యం సారం అని చెప్పారు దీనికి మాత్రం ఒకే ఒక మార్గం అది సంకల్పనాశం మంచి చెడు తేడా లేకుండా మనోనాశం తద్వారా సాక్షాత్కారం ఇక ప్రాణాయామం ద్వారా కుండలిని యొక్క శక్తి వైభవమును వినుము సమ్యంగా అభ్యసించిన వ్యక్తిలో పూరకం చేత కుండలిని పరిపుష్టి చెంది శరీరం దృఢంగా ఉంటుంది ఓజోముఖమైన ప్రాణశక్తి చే అభ్యాసి దేహం కన్నా దేహం గాలి కన్నా పలుచనై ఆకాశంలోకి లేస్తుంది అతని విజ్ఞానం నిర్దేశించిన దిక్కులను పయనిస్తుంది ఈ కొండలని రేచకంతో సుషుమ్నను చేరి బ్రహ్మరంధ్రం సమీపంలో రెండు ముహూర్తల కాలం నిలపగలిగితే నాడీక్రియలన్నీ స్తంభించి సాధకుడు ఆకాశగమనం కలిగిన సిద్ధులందరినీ దర్శించగలడు వారి అనుగ్రహంచే అణిమాది సిద్ధులను సంపాదించగలడు ఇలా ప్రాణనిరోధంచేత సిద్ధులను పొందిన చోడాల భర్తను ఏదో విధంగా అలరించి మరపించి జ్ఞానమార్గంలో ప్రవేశిప్పచేద్దామని చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అతడు ఈ విషయంలో ఇంకా ఎంతో పక్వత చెందవలసి ఉంది అతడికి గురువును గుర్తించే దృష్టి లేకపోయింది అలాంటివాడిక బ్రహ్మోపదేశానికి పుష్టినిచ్చే గురువాక్యములలో విశ్వాసమును ఎలా పొందగలడు అలా గురువాక్యములలో శ్రద్ధా విశ్వాసముల మాత్రంచేత ఒకడు బ్రహ్మజ్ఞానమును ఎలా పొందగలడని రాముడు ప్రశ్నించగా వశిష్ఠులు ఇలా ఒక దృష్టాంతం తెలిపారు ఒక అడవిలో నివసించే బోయ తాను మెడలో ధరించే పెద్ద గబ్బను పోగొట్టుకున్నాడు దానికోసం చెట్టు పుట్టగా గాలిస్తుండగా ఒక దివ్యమణి కనిపించింది అది తన సాధారణ గబలా లేతని దాన్ని వదిలి ముందుకు సాగిపోయాడు జ్ఞాన విషయమూ ఇలాంటిదే ఛత్తీకుడులాంటి ప్రపంచభక్ష్యాన్ని ఆశిస్తూ మృష్టాన్నంలాంటి ఆత్మను అలక్ష్యం చేస్తారు గురుప్రబోధంతోనే దాని విలువ తెలిసేది గురువు ఆత్మను ఇవ్వకున్నప్పటికీ ఆయన మాటే మంత్రమై శిష్యుడు తనయందే ఉన్న ఆత్మపై దృష్టిని కేంద్రీకరించగలుగుతాడు క్రమేపీ అతనికి జ్ఞానం స్థిరపడుతుంది ఇదే రీతిలో షికిధ్వజుడు విశ్వాసం దానికి తగిన పరిపక్వత లేని కారణంగా తీవ్ర శోకానికి గురయ్యాడు తన సంపదే తనకు బంధమని భావించి ఆ విలువైన వస్తువులన్నీ అరకులైన వారికి వితరణ చేసేశాడు రాజ్యభారం చూడాలకు అప్పగించే అడవిలోనే తనకు శాంతి లభిస్తుందని చెప్పాడు అది సరికాదని చేసిన సాధన సకాలంలో ఫలిస్తుందని త్వరపడవద్దని అంత చెప్పినా భార్య మాటలు వినక షికిధ్వజుడు రాత్రివేళ ఎవరికీ చెప్పా పెట్టకుండా జారుకున్నాడు దూర దేశాలలోని అరణ్యంలో ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు ఒక చక్కని ప్రణాళిక ప్రకారం కావలసిన పరికరాలను సమకూర్చుకుని పూజ జప ధ్యానాదను ఆచరించసాగాడు అక్కడ లేకపోవడం చూసి అతడు అన్నంత పని చేసి ఉంటాడని ఊహించిన చూడాల తన యోగశక్తితో ఆకాశ మార్గాన కేచరులు సంచరించే కక్ష్యను పయనిస్తూ భర్తను కనుగుంది తన దివ్యశక్తితో అతడింకా రాగద్వేషాలకు అతీతుడు కాలేదని తెలుసుకుని తగిన సమయంలో రావచ్చునని రాజ్యానికి తిరిగి వచ్చింది తన భర్త అత్యవసర పనిమీద విదేశాలు వెళ్లారని చెప్పి తానే ప్రభుత్వమును నిర్వహించసాగింది కొంతకాలం గడిచాక ఆత్మజ్ఞానానికి కావలసిన పక్వత తన భర్తకు వచ్చి ఉంటుందని భావించిన ఆ పుణ్యాత్మురాలు తన సిద్ధుల సహాయంతో అతన్ని కనుగుంది ఎముకల గూడులా ఉండి దైన్యంతో కృషించిన తన భర్తను గుర్తించి దుఃఖించింది అతని దృష్టిని ఆకట్టుకునే విధంగా ఒక నవయవ్వనుడైన బ్రాహ్మణుని వేషం ధరించింది మెరిసిపోయే షికా యజ్ఞోపవీతాలతో తెల్లని శుభ్రమైన వస్త్రములతో అతని ముందు ప్రత్యక్షమై భూమికి కొంత ఎత్తులో ఆకాశంలో నిలిచింది ఆ మునిని చూడగానే షికీధ్వజుడు అతి కష్టంపై లేచి నమస్కరించి ఆహ్వానించాడు అతిథి సత్కార్యాన్ని యధావిధిగా చేసి పరిచయం అడగ్గా బ్రాహ్మణుడు తన పేరు కుంభముని అని వేద వేత్తనని తెలిపాడు అతని మాటలకు ఆకారానికి పొంగిపోయిన షికిధ్వజుడు అతడే తనకు సన్మార్గం చూపగల అని నిశ్చయించి దేశికోత్తమ ఆత్మజ్ఞాన భిక్షను పెట్టు గొప్ప రాజ్యాన్ని చెందినాడనుకుని ఇలా వచ్చాను చందనాడుకుని ఇక్కడ ఇక్కడకిలా వచ్చాను అన్యదా శరణం నా స్తీత్వమేవ శరణమ్మ అంటూ అతడి పాదాలను ఒడిసిపట్టి కన్నీటితో వర్షించాడు ఇప్పటికీ అంటే మాయావేషంలో ఉన్న తన యందు గురి కుదిరిందని గ్రహించిన కుంభముని అతనికి జ్ఞానబోధన చేయ సంకల్పించాడు వారిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది ముని నా మాటల యందు అచంచల విశ్వాసమే నీకు బ్రహ్మమును అందించేది ఏమీ తెలియని పిల్లవాడు తల్లిదండ్రులను అమాయకతతో నమ్మినట్లే నమ్మాలి లేకుంటే చింతామణిని పోగొట్టున బెర్రి సిద్ధివలె అవుతుంది నీ పని సిద్ధుని వలె అవుతుంది నీ పని షిఖి ఏమా కదా ముని అన్ని విద్యలలో నిష్ణాతుడు ఆత్మవిద్యా శూన్యుడు అయిన ఒకడు చింతామణిని పొందుటకు తపస్సు మొదలుపెట్టాడు దానికోసం తన జీవితాన్నే అర్పించాలని నిర్ణయించాడు కానీ త్వరలోనే చింతామణి వచ్చి తన ఒడిలో పడింది అతడు దాన్ని చూసి తగిన పరిజ్ఞానం లేక అంత త్వరగా తనకు చింతామణి లభించడం ఏమిటని అదేదో గులకరాయి అనుకుని దాన్ని పారవేశాడు ఎంతో ప్రయాసతో ఎంతో కాలం తపస్సు కొనసాగించగా కొందరు సిద్ధులు అతన్ని వంచించుటకు ఒక వన్న చిన్నెల గాజుముక్కను అతని ముందు పడేశారు అతి చిల్లుగవ్వ విలువలేని దాన్ని తీసుకుని అతను మురిసిపోయాడు అదే చింతామణి అని తనకు అక్షయ సంపదను ఇస్తుందని ఆశించి ఉన్న సంపదను త్యజించి భ్రష్టుడైనాడు షికీ ఈ కథలోని నీతి ఏమి ముని ఇది నీ కథే చింతామణి వంటి భార్యను రాజ్యాన్ని పరివారాన్ని వదులుకొని గాజముక్కలాటి ఈ స్థానాన్ని తెచ్చిపెట్టుకున్నావు దీన్ని సన్యాసం అని భ్రమిస్తున్నావు ఇంతకంటే ఏం ఉంది సన్యాసించడానికి పోనీ ఈ అడవినంతటినీ వదిలిపెడతాను ఇంకా నా దండక మండలాలు పులిచర్మం రుద్రాక్షల పేరు వదిలేశాను ఇదిగో ఈ పర్ణశాలను కాల్చివేస్తున్నాను ముని ఇది పెద్ద విశేషమేమీ కాదు షిఖి ఇక నాది అనిపించేది అస్థి రక్తమాంసమయమైన ఈ దేహం ఒక్కటే దీన్ని వదిలేస్తా ఈ కొండ చర్యపై నుంచి దూఖి ముని ఆగు ఆగు వీర అమాయక దేహాన్నిన్నేం చేసింది నీ సాధనకు ఏమే అడ్డం వస్తుంది అంటూ కుంభముని అతని మొండి ప్రయత్నాన్ని ఆపాడు శిఖిధ్వజుడు ముని పాదాల వద్ద చతికిలపడి సన్యాసం అంటే ఏమిటో తెలియచేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు ముని ఇలా చెప్పాడు సంకల్పమే శుభానికీ అశుభానికి కారణం సంకల్పం చేతనే విశుద్ధ ఆత్మ జడప్రపంచానికి కట్టుబడినట్లు తోస్తోంది మనసన్నా అదే ఆ సంకల్పాన్ని త్యజించు ధ్యానమగ్నుడవుక నీలోని స్వప్రకాశ ఆత్మను కనుగొను అని అతనిపై అనుగ్రహ వర్షం కురిపించాడు శిఖిధ్వజుని మానస క్షేత్రం దాని ప్రయోజనం పొందుటకు సంసిద్ధంగా ఉంది గురువాక్య ప్రభావం చేత అతని మనసు మాయ యొక్క పిడికిల నుంచి తప్పించుకుంది బ్రహ్మంలో పూర్తిగా మునిగి దాన్నే ఆశ్రయించింది దానిచే ప్రకాశించింది అతని ముఖం జీవితంలో మొదటిసారి దివ్యానందాన్ని ప్రతిఫలించింది కుంభముని దాన్ని గుర్తించినవాడై సమాధి నుంచి లేచిన శిఖిధ్వజునితో రాజానీ ఆశయం సిద్ధించింది నీకు శుభమోయ్ అంటూ ఆకాశమార్గాన పయనించి తన రాజ్యాన్ని చేరుకుని పూర్వచం చూడాల రూపాన్ని పొందింది మూడేళ్లు గడిచిన పెదప భర్తను చూచుటకు ఉత్సాహపడి మరల అదే కుంభముని ఆకారం ధరించి భర్త భర్త వద్దకు వెళ్ళి చూడగా అతడు స్థానువు కదలక మెదలక నిర్వికల్ప సమాధినిష్టలో విలీనమై ఉన్నాడు కుంభముని ఎంత ప్రయత్నించినా అతడు స్పందించలేదు అప్పుడు ముని సూక్ష్మశరీరంతో అతని హృదయంలోనికి ప్రవేశించి దానిలోని దోషరహిత సత్వాంశాన్ని గుర్తుపట్టాడు తన దివ్యశక్తి చేదాన్ని స్పందింపచేసి తిరిగి వచ్చి తన దేహాన్ని ప్రవేశించాడు స్థిరాసనంలో కూర్చుని సామగానం చేశాడు శిఖిధ్వజుని సత్వజ్ఞానం దానికి స్పందించగా అతడు కన్నులు తెరిచి చూశాడు ఎదురుగా తనకు శాంత్యానందాన్ని అవ్యాజ ప్రేమతో అందించిన తన గురుదైవం ఎంతో మాధవంతో గురుపాదాలను స్పృశించాడు నాకు ఇక కర్తవ్యాన్ని బోధించు నీ అజ్ఞానవర్తిని నేను శరీరం నీవు మనసు నేను దాసుడను నీవు ప్రభువు అన్నాడు కుంభముని తన నిజ స్వరూప ప్రకటన చేయగా శికిత్వజుడు సంభ్రమ ఆశ్చర్యాలకు గురయ్యాడు చూడాల సూచించగా తిరిగి సమాధినిచింది జరిగిన విషయమంతా స్పష్టంగా గ్రహించాడు కన్నులు తెరిచి తన అనురాగాన్ని ఆదరాన్ని ఆమెపై వర్షించాడు రాజ్యానికి పోదామన్నది చూడాల నా ఇష్టమన్నాడు తన దివ్యశక్తితో జంబూద్వీపంలోని సకల పవిత్ర జలాల జలాలు ఒక కలశంలోనికి రావించి వేదమంత్రోచ్చరణ పురస్సరంగా భర్తను తిరిగి రాజ్యాభిషిక్తుణ్ణి చేసింది చూస్తుండగానే ఒక రాజచిహ్నాలంకృతమైన భద్రగజం అక్కడికి వచ్చి నిలువుగా రాజర్షులైన ఆ దంపతుల దానిని అధిరోహించి మంగళ వాద్యనాంద నాద సందోహంతో గొప్ప పటాటోపంతో తమ రాజ్యాన్ని పునఃప్రవేశించారు ప్రజలను తల్లిదండ్రుల వలె కాపాడుతూ రాజ్యాన్ని సుదీర్ఘకాలం జీవన్ముక్తులై ఆనందంగా పాలించి విదేహముక్తులు అయ్యారు